సో ఆది పురుష్ మూవీ ఎలా ఉండబోతుంది? ఆది పురుష్ మాత్రమే నేను నిన్న సాయంత్రం పూట ట్రైలర్ చూసానండి. సూపర్ ఉందండి. ప్రభాస్ గారు సూపర్ యాక్టింగ్ చేసిండండి. అబ్బబ్బా, రేపు వచ్చే నెల జూన్ 16 అది రిలీజ్ అవుతుందంట. టికెట్లు ఏం దొరికితే ఏమో ఫుల్ విజయం ఉంటది. రాముడి గెటప్లో సూపర్ ఉందండి. ఆనాడు ఆనాడు పాదంటి రామారావు తీసేదండి. ఆయన సేమ్ శ్రీరాముడు లెక్కనే ఆయన వేషం వేస్తే, శ్రీకృష్ణ వేషం వేసినా కానీ సేమ్ శ్రీకృష్ణ లెక్క ఉండేది. అలాగనే ప్రభాస్ సార్ కూడా శ్రీరాముని వేషం వేస్తే అచ్చం శ్రీరాముడు లెక్కనే ఉండండి. సూపర్. హనుమంతుని పాత్ర కూడా సూపర్ ఉందండి. అది సూపర్, నాకు నచ్చింది, మస్తు నచ్చిందండి. సో సీత పోస్టర్ చూసావా? సీతమ్మ చూసిందండి. ఎలా అనిపించింది ఆ పోస్టర్ చూసినప్పుడు? సేమ్ ఆ అమ్మ సీతమ్మ తల్లి ఆనాడు ఎలా ఉందో అలాగనే ఈ మేడం గారు కూడా సేమ్ సీతమ్మ లెక్క నటించిందండి. సూపర్ ఉన్నదండి. అది మాత్రం సూపర్ ఉందండి. అది మంచి, అది అది మస్తు, అది నా ఏజ్ కూడా ఇప్పటికైనా ఫుల్ అది ఆ పాటకు అది మస్తు సంతోషం అనిపించింది అండి. ఇంకా రేపు ఆ సినిమా థియేటర్ లో విడుదల అయితే సామి రంగ రచ్చే టికెట్లు అసలు దొరికితే దొరకవాలండి. సూపర్ అండి. జూన్ 16 రిలీజ్ అవుతుంటది సినిమా ఆది పురుష. సూపర్ ఉంటుందండి. ప్రభాస్ యాక్షన్ అబ్బాబ్బా అదిరిపోయిందండి. సూపర్. అబ్బా దుమ్ము దులిపోతుండీ ఈ సినిమాతోటి. ప్రభాస్ సార్ మళ్ళీ బాహుబలి 1 బాహుబలి 2 లాగా ఈ సినిమాకు మస్తు పేరు, మస్తు పైకి వస్తుందండి. సూపర్ అండి సినిమా.